అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిటేషన్ కార్డులు అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన సమావేశం మందిరంలో అక్రిటేషన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పత్రికలు ఛానల్స్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మంత్రి చేతుల మీదుగా అక్రిటేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కొన్ని పత్రికలకు జీఎస్టీ సమస్య ఉన్నందున వాటిని మినహాయించేలా సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయనుందని సమాచార శాఖ మంత్రి ఫోన్లో తెలిపారని ఆయన అన్నారు. జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందన్నారు. అలాగే కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, జర్నలిస్టులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పరిపాలన పారదర్శకంగా ప్రజలకు అందించడంలో ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా మీడియా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పరిపాలన న్యాయ వ్యవస్థలో పొరపాట్లు జరిగితే వాటిని సరిచేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేయడం, వారి సమస్యల పరిష్కారంలోనూ జర్నలిస్టులు ముందుండాలని కోరారు. జిల్లాలో పరిపాలన సాఫీగా జరగడానికి మీ సహకారం ఉండాలన్నారు. నూతన ఉత్తర్వుల మేరకు తొలి దశలో 900 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి అర్హులైన 545 మందికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసి పంపిణీ చేస్తామన్నారు. మిగిలిన వారు తగిన వివరాలు సమర్పించిన తదుపరి వారంలో కార్డులు ఇస్తామన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కోసం చేస్తా ఉన్నాము. మన జిల్లాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆఫ్టర్ 2 ఇయర్స్ అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని మీ ఇచ్చినటువంటి దరఖాస్తులు ప్రశ్న చేసి ఈ రోజు ఫస్ట్ ఫేజ్ కాదు, ఇంతకు ముందు ఎంతమంది ఇచ్చారు, 900 అప్లికేషన్లు వస్తే ఇందులో 545 మంది ఈ కార్డ్ ఈ రోజు ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందాక చూసాము, చాలా మంది ఇక్కడ వచ్చి గౌరవ మంత్రి గారికి అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జియో ప్రకారం మన జిల్లాలో ఒకటి కూడా పెండింగ్ లేకుండా మీకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేసుకుంటూ అన్ని కూడా వచ్చే 2-3 రోజుల్లో వారం రోజుల్లో క్లియర్ చేస్తాం. ఎందుకంటే మీ ఇచ్చిన అప్లికేషన్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడైనా మీకు కూడా సమస్యలు ఉంటే మీరు కూడా ఎప్పుడైనా మనతో మాట్లాడి పరిష్కారం ఎట్లా అవుతుంది చెప్తే ఆ విధంగా ముందుకు వెళ్తాము. ఇంకా కొన్ని ఇంకా లోకల్ ఎడిషన్స్ కానీ ఎలాంటివి ఉంటే ఖచ్చితంగా జియోలో ఏదో పద్ధతిలో కవర్ అవుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. ఏదో కారణాల వల్ల ఏదైనా సమస్యలు వచ్చినా మీ ఇమీడియట్లీ, ఇప్పుడు మంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, మేము కూడా ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరగాలి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పాలసీ ఇన్క్లూజివ్ పాలసీ, ఎవరికి బయట పెట్టి కొంతమందికి ఇవ్వడం కొంతమందికి ఇవ్వకుండా చూసుకోవడం కాదు. ఇందులో ఎంతో మంది నిజంగా జర్నలిజంలో ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. కొన్ని క్రైటీరియా పెట్టడం జరిగింది. అది కూడా ఎక్కడైనా రిలాక్సేషన్ కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఈరోజు 545 మందికి ఇస్తున్నాము చెప్తున్నారు. ఈరోజు మరి ఎడ్యుకేషన్ కార్డ్స్ ఇష్యూ చేసే కార్యక్రమానికి కనిపించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరి ఆయన కూడా పత్రిక యజమాని కాబట్టి ఆయన సాధక బాధకులన్నీ కూడా తెలుసు. అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పత్రిక విలేకరుల విషయంలో తప్పకుండా అన్ని రకాలుగా న్యాయం చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దాని భాగంగా ఈరోజు దాదాపు 553 అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇందాక చిన్న పత్రిక వాళ్ళు మాకు కూడా అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. ఇప్పుడే మాట్లాడాను ఈ సమాచార మంత్రితోటి, రేపు 1వ తేదీ నాడు జీవో ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. చిన్న పత్రిక వాళ్ళు కూడా అంటే వాళ్ళు జిఎస్టీ అనేది అదే కొద్ది ప్రాబ్లం ఉందంటది, అది అది లేకుండా వాళ్ళ కార్డ్స్ 1 2 ఇవ్వటం జరుగుతుందని కూడా ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం చదువు చూపించండి, అందరికి కూడా న్యాయం చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా అంటే మీకు కార్డ్స్ ఉంటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి అందరు కూడా దాదాపు అందరు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. నా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా అందరూ